ఐకాన్ స్టార్ గా ప్రమోట్ అవడానికి రిస్క్ చేసి మరే నేషనల్ రేంజ్ లో అల్లు అర్జున్ పుష్ప దిరాయ్ సినిమా చేస్తాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది పైగా ఆ రేంజ్ సక్సెస్ ని అందుకుంది అభిమానులు సినీ ప్రముఖులే కాదు రాజకీయ నాయకులను కూడా బాగా మెప్పించింది ఈ క్రమంలో పుష్ప డైలాగ్స్ ని పోస్టర్స్ ని రాజకీయ నాయకులు కూడా బాగా వాడుకున్నారు పైగా పుష్ప సినిమా సృష్టించినంత ప్రభంజనం మరే చిత్రం కూడా సృష్టించలేదు క్రికెటర్లతోనూ స్టెప్ లేయించిన ఈ సినిమా తర్వాత ఓటీటీలోనూ విజయ దుంది బిమోగించింది అందుకే టూ పై భారీ అంచనాలు ఉన్నాయి పుష్ప టూ భారీగా ఉండేలా మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు అందుకే పుష్ప టూ సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లేందుకు మేకర్స్ కూడా కసరత్తులు చేస్తున్నారు అయితే ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెలిసింది సెప్టెంబర్ మూడవ వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి ఈసారి ఎలాంటి ఆలస్యం లేకుండా షూట్ ని చాలా త్వరగా ఫినిష్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అయితే పుష్ప పుష్ప కంటే ఫుల్ పెడుతున్నాడు సిక్కు కాకపోతే భారీ అంచనాలు ందుకోవడం అంత ఈజీ కాదు మరోపక్క పుష్ప టూ రైట్స్ ని కూడా అమెజాన్ వారే సొంతం చేసుకోవాలని భావిస్తున్నారట ఇక అంతకంటే ఎక్కువ మొత్తం ఆఫర్ చేస్తూ మిగతా ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయట డిజిటల్ రైట్స్ విషయంలోనూ ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి మొత్తానికి పుష్ప టూ కి భారీగా డిమాండ్ ఉంది అన్నట్టు తమిళ హీరో విజయ్ సేతుపతి పుష్ప టూలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు నిజానికి పుష్పలో విలన్ గా విజయ్ సేతుపతిని నటించాల్సిందే విజయ్ నే మొదట బన్వర్ లాల్ షెకావత్ పాత్ర కోసం అనుకున్నారు విజయ్ డేట్స్ సర్దుబాటు కాలేదు ఆ తర్వాత మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ ని ఈ పాత్రకి తీసుకున్నారు అయితే పుష్ప టూ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారు అందుకే పుష్ప టాక్ విషయంలో మొదట కాస్త మిశ్రమ ఫలితాలు వచ్చాయి ఏదేమైనా పార్ట్ వన్ నాకుంది అందుకే పార్ట్ టూ పై రెట్టింపు ఆసక్తి కలిగింది ఇక పార్ట్ వన్ లో ఉన్న పాత్రలే పార్ట్ టూ లో కూడా ఉంటాయి అలాగే అలాగే పార్ట్ టూ లో మరో మూడు కొత్త పాత్రలు యాడ్ అవుతాయి ఇక పార్ట్ టూ లో ఫాజిల్ నట విశ్వరూపాన్ని చూస్తారని సుకుమార్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతుందో